దేవుడు మనకు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పనినే చేసి దూరమైన మళ్ళను విడిచిపెట్టకుండా మన కొరకు మళ్ళా వచ్చి ఆ శాపము నుంచి విడిపించాలి అంటే మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడంటే ఈ ప్రేమ ఎంత గొప్పది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక్కసారి నీ గురించి నీవు ఆలోచించుకో, ఏ స్థితిలో నుంచి నిన్ను కాపాడి ఈ స్థితిలో ఉంచి ఉన్నాడో ఆ ప్రేమ ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైనదో. ఒక్కసారి నీ ఎడల చేసిన ఆ మేలును గురించి ఆలోచించుకుంటే నీవు ఎలా జీవిస్తున్నావు, ఆ ప్రేమ నీలో ఉంటే, నీవు ఆ మొదటి ప్రేమలో నిలిచి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. లేకపోతే దినములు చెడ్డవి కనుక నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా నిన్ను కాపాడుట కొరకు ఇంకా ఆ సిలువలో ప్రేమ నీవు యుగయుగములు కాలే ఆ అగ్నిలో నుంచి కాపాడాలని దేవుడు ప్రేమ నీ ఎడల ఇంకా మరి ఆయన కృప చూపుతూ విలవిలలాడుతూ, నా బిడ్డ నా కుమారుడా, అల్పకాల పాప భోగముల కొరకు, అల్పకాల పాపముల కొరకు అబద్ధాలు మోసాలు అవినీతిలో ఎంతకాలము నీవు జీవిస్తావు, ఇప్పుడైనా వెనక్కి తిరిగి నా కుమార్తె నా కుమారుడా అని ఆ సిలువలో ప్రేమను మన వైపు చూపిస్తున్నాడు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి దయగలిగిన ప్రభువా, మహిమ కలిగిన యేసయ్యా, ఈరోజు నీ సన్నిధానంలో ప్రభువా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామములో కూడి కృతజ్ఞత కలిగి నీ సన్నిధిని ఆరాధిస్తుంటారో ప్రభువా, వారిని విడిచిపెట్టను అంటున్నావు తండ్రి. వారు ఎంత వారైనా, పేదవారే అయినా, పసి బిడ్డలే అయినా, వృద్ధులే అయినా, వారు ఏ స్థితిలో ఉన్నా నా ప్రేమ నిన్ను విడవదు. నా కుమారుడా నా కుమార్తె, నీ కొరకే నేను సిలువలో వేలాడి ఉన్నాను, నీ కొరకే నేను ఇంకా సహనాన్ని కలిగి ఉన్నాను. ఈరోజైనా నీ ప్రేమను చూడాలి అని, ఈరోజైనా నీలో మార్పు కలగాలి అని నేను ఆశ కలిగి ఉన్నానయ్యా. నా కుమారుడా నా కుమార్తె, ఒక్కసారి నీవు అల్పకాల పాపభోగముల కొరకు ఆశపడుతూ శాశ్వతమైన జీవానికి దూరమైపోతున్నావయ్యా పరిశుద్ధాత్మదేవ. ఈరోజు అనేకులు ఇదే స్థితిలో మీరిచ్చిన ప్రేమను, మీరిచ్చిన ఆరోగ్యాన్ని, మీరిచ్చిన సమయాన్ని పోగొట్టుకునే వారిగా ఉన్నాం తండ్రి. మా జీవితాలు ఈరోజు నీ సన్నిధిలోనైనా 2000 సంవత్సరాలు దాటిపోయిన సమస్త మానవ జాతికి రక్షణ ఆనందాన్ని కలగచేసి 2000 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా నీ ప్రేమను ఎరగని వారు, ఇంకా నీ ప్రేమలో శక్తిని తెలియని వారు ఇంకా అనేక మంది ఉన్నారయ్యా. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోదేవా, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవా దేవా. పాపులను ప్రేమించటానికి పాపినైనా నన్ను కరుణించిన దేవుడు, పాపులలో ప్రధాన పాపినైనా నన్ను కరుణించిన దేవుడు, ఈరోజు నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోదేవా పరిశుద్ధాత్మదేవా. నీ ప్రేమ వెళ్ళలేనిది, శక్తివంతమైనది, ఎంత మధురమైనదో ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో నా హృదయ స్థితి మార్చవా, నా హృదయ కాఠిన్యాన్నించి నాకు విడుదల దయచేవా, నా హృదయ స్థితిని మార్చవా తండ్రి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. రోమా పత్రిక చూడండి 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు,
ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా మనము ఉగ్రత నుండి రక్షించబడి ఉన్నాము. దేవునికి స్తోత్రము. మనము ఇంకా మన పాపములను ఒప్పుకోక మునిపి, మన పాపముల విషయము మనకు ఇంకా తెలియక మునిపి, నీవు పాపిమనే విషయం నీకు తెలియక మునిపి, క్రీస్తు నీ కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు నీ పాపముల విషయము. కనుక నీ పాపముల విషయము క్రీస్తు నీ కొరకు ఏనాడు చనిపోయి ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, కనుక ప్రేమ ఎట్టిదో ఇప్పుడు మనము తెలుసుకొనున్నాము. ప్రేమ ఎంత శక్తివంతమైనదో ఇప్పుడు మనం అందరము కూడా తెలుసుకొనున్నాము. మనము పాపులుగా ఉండగానే ఆయన, నీవు తల్లి గర్భములో ఇంకా నీవు జన్మ నీకు రాకక మునిపి ఇంకా పుట్టబోయే వారికి కూడా ఆయన రక్తము, ఇంకా అమూల్యమైన రక్తము వారిని పరిశుద్ధులుగా చేయటానికి ఆ రక్తము ఇంకా శక్తివంతమైనదిగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు చూడండి 9వ వచనము, కాబట్టి ఆయన రక్తము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా మీరు ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన ద్వారా మీరు ఉగ్రతలో నుండి తప్పించబడే శక్తి మీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. చూడండి 1వ యోహాను 1వ అధ్యాయము 8వ వచనములో చూడండి, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను పవిత్రులుగా ఆయన చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల ఆయనను మనము అబద్ధికునిగా చేయుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతిలో నుండి నిన్ను పవిత్రుడుగా చేయడానికి ఆయన రక్తము ఇంకా నీకు యేసు రక్తము నీ నోటకు. ప్రభువా, ఈరోజు నీవు దేవుడవు, నీవే దేవుడవని నీ నోటికి ఆ మాట రాకక మునిపే నీవు ఇంకా పాపిగా ఉన్నప్పుడే దేవుడు నీ కొరకు రక్తాన్ని చిందించి ఉన్నాడు. కనుక ఈ ప్రేమ ఎట్టిదని నీవు అనుకుంటున్నావు? ఈ ప్రేమ ఎంతో శక్తివంతమైనది. కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. 1వ యోహాను 2వ అధ్యాయము 2వ వచనం, ఆయన మన పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాకుండా సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి, సర్వము ఈ లోకానికి అందరికీ కూడా మన పాపముల కొరకే కాకుండా. మనము ఈరోజు యేసుని నమ్మి ఉన్నాం కనుక మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మన పాపముల కొరకే కాకుండా సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. సర్వలోకాన్ని రక్షించే శక్తివంతుడు ఆయన. ఆయన రక్తములో శక్తి ఉన్నది. ఆ రక్తము ద్వారా ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కనుక ఇంకా మనము పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన సిలువ మీద వేలాడి చనిపోయి ఉన్నాడు. ఈ ప్రేమ ఎంత గొప్పది, ఈ ప్రేమ ఎంత
శక్తివంతమైనది. మనము పాపము లేని వారమని అనుకునే ఎడల మనం ఏమవుతున్నాం చెప్పండి? మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం. కనుక మన పాపపు క్రియలన్నీ కూడా దేవుని సన్నిధిలో నీవు అనేక ధర్మ కార్యాలు చేస్తున్నావు, అనేక పూజలు చేస్తున్నావు, అలాగే నీవు మేలు కలగాలి అని, పుణ్యము రావాలి అని తపస్సులు చేస్తున్నావు, భోజనాలు పెడుతున్నావు, రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ యొక్క క్రియలన్నీ, నీతి క్రియలన్నీ కూడా దేవుని సన్నిధిలో మురికి గుడ్డలుగా ఉన్నాయి. కానీ ఆయన రక్తములో నీవు కడగబడితేనే కానీ నీవు నీతిమంతుడుగా అవుతావు. అంతేకాని నీ క్రియలన్నీ కూడా దేవుని సన్నిధిలో మురికి గుడ్డలుగానే ఉన్నవి. కనుక దేవుడు అంటున్నాడు చూడండి, లోకా సువార్త 23:46 తండ్రి యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాడంట. ఆయన ఏం చేశారు చెప్పండి? ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనున్నానని ఆయన అలాగు చెప్పి ఏం చేశారు చెప్పండి? ప్రాణము విడిచాడు. ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రాణాన్ని విడవాలి. ఈ లోకములో పుట్టిన ప్రతి ప్రాణి కూడా దేవుని యొద్దకే వెళ్ళాలి. ఏ ప్రాణి అయినా నరకానికి వెళ్ళకూడదు అని ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన తండ్రి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ దినదినము కూడా దేవుని యందు శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతో కన్నీటితో తన యందు తండ్రికి భయపడి తండ్రి ఆజ్ఞ ప్రకారముగా జీవిస్తూ దేవుని యొక్క కుమారుడయ్యుండి ఆయన చేత ఏం చేశాడు చెప్పండి? శ్రమల వలన విధేయత నేర్చుకుని ఉన్నాడు. శ్రమలు పొందాడు. ఈ లోకాన్ని రక్షించాలి అంటే, ఈ లోకములో సాతాను క్రియలను ఎదిరించాలి అంటే, తండ్రి చిత్తమును ఎరిగి ఈ లోకములో జీవించినంత కాలము దినదినము ప్రార్థన శక్తి కలిగి ఆయన భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా నడుచుకున్నాడు చెప్పండి? ఆయన దినదినము కూడా ఈ లోకములో దేవుని కుమారుడిగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి ఈ లోకములో దేవుడు ఏ పనిని ఆయనకు అప్పగించున్నాడో దానిని సమస్తము నెరవేర్చేంత వరకు కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ఎందుకంటే ఈ లోకములోనికి వచ్చి ఈ లోకములో ఆయన ఆత్మను నరకానికి అప్పగించకుండా ఆయన ఆత్మను ఏం చేశారు చెప్పండి? తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. అలాగే మనము దేవుని వద్ద నుంచి వచ్చిన వారం దేవుడు ఏమన్నారు చెప్పండి? నీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. అది ఎవరి వల్ల అయింది చెప్పండి? నరుని ఆత్మ. సామెతల గ్రంథము 20:27 చూడండి, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపమై ఉన్నది, అది అంతరంగములన్నీ కూడా శోధించుచున్నది. నరుని ఆత్మ ఏమై ఉన్నది చెప్పండి? దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. ఈ దీపాన్ని మరలా దేవునికే నీవు అప్పగించాలి. ఈ లోకములో జీవించిన సమస్త ప్రాణులందరూ కూడా నరకానికి అప్పగించుకోవటానికి వారు సిద్ధపడుతున్నారు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సమస్త మానవులకు ఆయన ఏం చేశారు చెప్పండి? మీ ఆత్మను దేవునికి అప్పగించండి. నా తండ్రికి నా ఆత్మను అప్పగించాను. అలాగనే మీరు కూడా మీ ఆత్మను దేవునికి అప్పగించండి. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించండి. 1 పేతురు 4:19 కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము బాధపడువారు సంతోషము గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనవలెను. అప్పగించుకోవాలి. మీ ఆత్మను నరకానికి అప్పగిస్తున్నారు.
కొంతమందికి అగ్నిలో కాల్చుకుంటున్నారు, కొంతమంది ఉరియేసుకు చనిపోతున్నారు. దేవుడు వారిని తీసుకువెళ్ళక మునిపే వారేం చేస్తున్నారు చెప్పండి? వారి ఆత్మలను నరకానికి అప్పగించేస్తున్నారు. కనుక యేసు ప్రభు వారు తండ్రి చిత్త ప్రకారముగా 3.5 సంవత్సరాలు ఆయన దేవుని మాటను బట్టి జీవించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఏ పని అయితే ఆయనకు అప్పగించున్నారో ఆ పనిని సిలువ మీద ఆయన నెరవేర్చి లేఖనము చెప్పినట్లుగా నేను సమస్తము లేఖనమును నెరవేర్చి ఉన్నాను అని చెప్పి తన ప్రాణాన్ని ఏం చేశారు చెప్పండి? సిలువ మీద తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అని ఆయన ప్రాణాన్ని అప్పగించారు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా కష్టం కలిగితే చచ్చిపోదామని చూస్తున్నాం. కానీ మనం దేవుని యొక్క చిత్త ప్రకారమైతే ఈ శ్రమలను అనుభవించి పేతురులో చదువుకున్నాం, ఈ శ్రమలన్నిటినీ మీరు అనుభవించి నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకోవలెను. అప్పగించుకోవాలి. అనేక శ్రమలుంటాయి ఈ లోకంలో. సంతోషం ఉన్నది సాతాను, ఎందుకంటే మన ఆత్మలను పరలోకానికి వెళ్ళనివాడు. కనుక ఈ లోకంలో పుట్టిన ప్రతి ఆత్మను కూడా నరకానికి తీసుకువెళ్ళాలి అని వాడు ప్రణాళిక తయారు చేసుకుని వాడి యొక్క సమూహంతో మన మీద నిత్యము పోరాడుతూనే ఉంటాడు. కానీ నీవేం చేయాలి చెప్పండి? దేవుడు నీ ఆత్మను నీలో పెట్టి ఉన్న దీపము ఎంతో శక్తివంతమైనది. కనుక నీవు దేవుని సంబంధివి. దేవుడు నీలో ఉంచిన ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. కనుక ఆ దీపాన్ని మరలా దేవుడు తీసే అంతవరకు నీవు ఎలా ఉండాలి చెప్పండి? శ్రమలను అనుభవిస్తూ దేవుణ్ణి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక శ్రమలను ఎలా ఎదుర్కొన్నారు అంటే దినదినము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి నమ్మకమైన సృష్టికర్తకు తన దినదినము కూడా విజ్ఞాపన చేసి ప్రతి శ్రమ నుంచి విడుదల పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగూ మనము జీవించాలి. ఈ లోకములో మనము జీవించే జీవితం అంతా అనేక శ్రమలుంటాయి, శోధనలుంటాయి. కానీ మనము ఏ విషయంలో కంగారు పడని అవసరం లేదు. మన ఆత్మ నమ్మకమైన సృష్టికర్తకు మరలా ఆయన చేతికి అప్పగించే అంతవరకు మనం నమ్మకస్తులుగానే ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నానని ఆయన అప్పగించిన తరువాత చూడండి, మత్తయి సువార్త 27:51 చదవండి. మరలా దగ్గరగా ఆయన కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములతో లేచెను. లెగిసెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునికి కావలిగా ఉన్నవారు భూకంపము జరిగెను. కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు. గలియాల నుండి అక్కడ ఏం చేశారు చెప్పండి? యేసుని కఠినంగా శిక్షించిన వాడు. యేసు తన ప్రాణమును విడిచిన తక్షణమే అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఈ సమయంలో మధ్యాహ్నమందు యేసు ప్రభువారు ఆయన సిలువ మీద మరణించిన సమయంలో కటిక చీకటి ఆ ప్రాంతం అంతా కమ్మిందంట. యెరూషలేము ప్రాంతం అంతా కూడా పక్షులన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోయినాయి, పక్షులన్నీ గూటికి వచ్చేసినాయి. అలాగే చీకటి కమ్మివేసింది. అలాగే బండలు బద్దలైన కొండలు కదిలిపోయినాయి. అలాగే దేవుని యొక్క మందిరములో ఉన్న తెర రెండుగా సినిగిపోయిందంట. రెండుగా సినిగిపోయింది తెర, దేవాలయపు తెర. ఆనాడు దేవునికి
మనుషులకు ఆ అడ్డుగా ఉండే తెర రెండుగా చినిగిపోయింది. అప్పటి వరకు కూడా ఆ దేవాలయంలోనికి వెళ్ళాలి అంటే యాజకుడు ఒక్కడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళేవాళ్ళు. ప్రజల యొక్క పాప పరిహారార్థం, ప్రజల యొక్క పాపములన్నిటినీ కూడా ఆ క్షణము వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఆయన ప్రజల పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా బలిని అర్పించి బయటికి వచ్చేవాడు యాజకుడు. దేవునికి స్తోత్రము. అలాంటి యాజకుడు వెళ్ళవలసినదిక అవసరం లేకుండా దేవాలయపు తెర రెండుగా పిగిలిపోయింది. దేవునికి స్తోత్రము. కనుక ఇక దేవుని సన్నిధికి మానవుడు డైరెక్ట్గా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించుకునే శక్తిని కలగచేశాడు. యేసు ప్రభువారు ఆయన ఈ లోకములో జీవించినంత కాలము కూడా నా తండ్రి చిత్తమును నేను నెరవేరుస్తానికి దేవునికి స్తోత్రము. అలాగు చేసి ఆయన సిలువ త్యాగము ద్వారా ఆయన ఏం చేశారు చెప్పండి. ఆయన సిలువ మీద 7 మాటలు పలికి ఆ తర్వాత తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని అప్పగించిన తక్షణమే దేవాలయంలో ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు. అక్కడ భూకంపము కలిగింది, కొండలన్నీ కూడా గడగడ వణికిపోయినాయి, అక్కడ భూమి అంతా కూడా గజగజ వణికిపోయింది, అలాగే ప్రకృతి అంతా కూడా చీకటిమయమైపోయింది. చూసిన వారందరూ కూడా అక్కడ భయపడిపోయారు. దేవునికి స్తోత్రము. అలా అందరికీ భయం కలిగింది. కానీ అక్కడ శతాధిపతి అయితే ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకంటే ఇంతవరకు ఈయనను హింసించాం, చిత్రహింసలు చేశాం, నానా మాటలు అన్నాం, కానీ ఈయన దేవుని కుమారుడని మోకాళ్ళు ఊని అక్కడ ప్రార్థన చేసి ఆయనకు పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రము. అలా ఈ ప్రకృతి అంతా కూడా భయపడిపోయింది. ఎందుకంటే సృష్టికర్తకు సిలువ వేసిన మనుషులారా ఆయన ఉగ్రతను, ఎందుకంటే ఆయన ఉగ్రతకు ఈ భూమి ఆకాశములు మేము సమస్తము కూడా తట్టుకోలేము, కానీ ఆయన మీ మధ్యలో సంచారం చేసి మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని ఎంత ప్రేమించి ఉన్నాడో అని చెప్పి ప్రకృతి అంతా కూడా అక్కడ విలపించి దేవునికి వందనము చేసింది. దేవునికి స్తోత్రము. అలా కనుక ప్రకృతి అంతా కూడా చీకటిమయమైపోయింది. అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు. ఏమి జరుగుతో ఆయనను మనము ఈరోజు దేవుని కుమారుని సిలువ వేశాము, ఆయన మన మీదకి ఎలాంటి ఉగ్రత వస్తుందో అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని రాకడలో అదే జరగబోతుంది. కానీ ఆయన కుమారుని అంది శ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన ఈరోజు మన అందరి కొరకు శాంతికరముగా వచ్చి ఉన్నాడు. అందరినీ సమాధానముగా కాపాడుతానని, అందరు కూడా ఎలాంటి పాపినైనా ఎంత ఘోర పాపినైనా తన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి తన పాపాలకు ప్రాయశ్చిత్తం నొందిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే ప్రకృతి అంతా కూడా మనలను చూసి విలపించింది. ఎందుకంటే ఈ లోకంలో అంత సృష్టికర్తను ఆనాడు ఆయన జన్మించినప్పుడు ఆకాశ నక్షత్రాలు ఆయనకు వందనాలు చేసినాయి. ఎందుకంటే సమస్త భూమి మీద ఉన్న మనుషులారా మీకు సమాధానకర్త ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని ఈ భూమి అంతా కూడా ఆకాశం అంతా కూడా ఆయనకు వందనాలు చెల్లించింది. అలాగే ఈరోజు ఆయనను మనం సిలువ వేసిన ఈ ప్రకృతి అంతా గజగజ వణికిపోయింది. కానీ మానవుడు మాత్రము ఆయన ప్రేమ విలువ తెలియని వాడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వందనాలు నాన్నగారు, వందనాలు అయ్య గారు, వందనాలు మీ అందరికీ. నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి, నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుడిలో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగా అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు,
చేస్తంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మెబ్బాయి చదువుతున్నాడా, మెబ్బాయికి నాకు దోషం ఉంది, నువ్వు అంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి, కట్టించి ఒక నెల బాగున్నాడు, అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెలకాడించి బంక నెత్రు ఇరోషన్ వెంపట పడుతుందండి, పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాం, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి, ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట, మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నాం, నువ్వు నాతో చెప్పు, తీస్తే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడు తెగిపోయి కింద పడిపోయిందంట, పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు, కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాం, అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచా డాక్టర్ గారి దగ్గరికి, అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా మెబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏం లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి, మళ్ళీ తగ్గల, కడుపులు నొప్పి ఈ రోజునాలు కడుపులు నొప్పి, కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి, కాళ్ళు అసలు పట్టేసేవాడు, ఎంత నొప్పో ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అయితే భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, పిల్లల డాక్టర్ గారు చూశారు, ఈ రోజునాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు, 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి, ఇదేదో మాకు అనుమానంగా ఉంది, ఎక్కడ ఉంటుందో మద్రాసులో ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీరు వెళ్ళాలని అన్నారు. అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము, ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు, అయ్యగారు అమ్మగారు సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి, హరణి హాస్పిటల్లో అయ్యాలి కాదయ్యా రేపు చేస్తామన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది, ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభువా చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం, స్టాండింగ్లో పెద్ద పేక్కి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి హరణి హాస్పిటల్లో. అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు, సాయంత్రం 4-5 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్ద చేపించాం, చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేక్కి. అయితే అమ్మగారితో చెప్పాం, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచను తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి, అయ్యా ఇంత నమ్ముకో, ఆ దేవుడిని నమ్ముకో నువ్వు అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని, మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి శుభ్రం తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు. అయినా ఇది దేవుడి గొప్పతనం, దేవుడు చేసిన గొప్ప ఇది, మా వాళ్ళగా ఎవరు కాదు, అమ్మగారు అయ్యగారు బలం, ఈ మందిరం యొక్క బలం, ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు. అట్లాగే మాకు 2012 మా పెద్ద కోడలు కేసులు పెట్టిందండి మా మీద, ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి, అన్నీ కొట్టేశాడు. దేవుడికి సూత్రం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.